నేచర్ మధ్య చాలా గొప్ప అనుభూతిని అయితే మనం సొంతం చేసుకోవచ్చు. ఇక్కడంతా కూడా కావాల్సినంత వాటర్ అన్నీ కూడా సపోర్ట్ ఉంది. టీటీడీ వారు ఏర్పాటు చేసిన వాటర్ చూడవచ్చు. చాలా కష్టపడుతున్నారు వీళ్ళు కూడా భక్తులందరికీ సర్వీస్ అందించడానికి. మీరు ఎక్కడి నుంచి అండి? మహారాష్ట్ర సోలాపూర్. ఓకే, మీ వాళ్ళు అక్కడ కూడా ఉన్నారు సోలాపూర్? అవును, కలిశాను. అవునా? 14. ఓకే ఓకే. మీ పేరు? ఓకే. మీరండి? తిరుపతి. మీ పేరు? మీరు టీటీడీకి చేస్తున్నారా? థ్యాంక్స్ అండి. మంచిది. వాళ్ళు హిందీ అయినా కూడా సరే తెలుగులో మనకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. గ్రేట్ కదా. హాయ్, మీ పేరు? ఎక్కడి నుంచి? అవునా, ఎన్నో సార్ వస్తున్నారు తుమ్మూరు తీర్థంకి? అవునా, ఎవరు చెప్పారు, ఏంటి? ఓకే, ఎలా అనిపిస్తుంది? అవునా, ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి, వాళ్ళ ఫ్రెండ్స్ అతన్ని కామెడీ చేస్తూ ఉన్నారు. సో అడ్వెంచరస్గా ఉందట, కానీ నిజంగా అయితే సినిమా కనిపిస్తోంది అంటున్నారు వీళ్ళు. సో నిజమే కదా, మనము కష్టానికి అలవాటు పడడం అనేది చాలా తగ్గిపోయింది కాబట్టి కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ తప్పదు, అప్పుడప్పుడు ఎలాగో ఎక్సర్సైజ్ అవి చేయం కాబట్టి ఈ ఫిట్నెస్ కూడా, ఇది కూడా కొంచెం పనికొస్తుంది కొంతవరకు మనకు. సో చూసారు కదా, ఇక్కడ వెనక చూసారంటే అక్కడ తుమ్మూరు తీర్థంకి 5 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక్కడ మన ముందు నడిచెళ్తున్నారు చాలామంది. హాయ్, మీరు ఎక్కడి నుంచి? ప్రొద్దుటూరు. ఓకే, ప్రొద్దుటూరు దేనికి ఫేమస్? మామూలుగా గోల్డ్కి ఫేమస్ అంటూ ఉంటారు. మీరు కూడా ప్రొద్దుటూరేనా? ఓకే, అదే ఆ గోల్డ్ చూసి అడిగాను నేను, గోల్డ్కి ఫేమస్ అని. అవునా? ఓకే. సో ఇక్కడ చూడొచ్చు 5 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి, అంటే ఇక తుమ్మూరు తీర్థంకి 5 కిలోమీటర్లు ఉందని చూసాం కదా ఇంతకుముందు మనం నోటీస్ బోర్డు. సో ఇక్కడ నుంచి వాటర్ అనేది కష్టం అట, ఇక్కడ వాటర్ దొరకదన్నారు. సో ఇందాక కూడా మాకు ఆపోజిట్లో వస్తూ ఉంటే, అంటే కంప్లీట్ పూర్తి చేసుకొని వస్తున్న వాళ్ళు నీళ్లు దాహం వేసి మమ్మల్ని అడిగారు. సో ఇక్కడ నుంచి వాటర్ ఉండదట. మరి ఇక్కడ పైప్ లైన్ కనిపిస్తుంది కదా, వాటర్ ఉండే అవకాశం ఉంది కదా అనుకోవచ్చు. అయితే ఈ ఫారెస్ట్లో ఉండే ఏనుగులు అవి తొక్కి ఈ పైప్ లైన్స్ అన్ని డ్యామేజ్ అయ్యాయట, అందువల్ల ఇక్కడ వాటర్ సప్లై అనేది లేదు. చూడండి, ఇక్కడ ఏనుగులు తొక్కేసాయట ఈ వాటర్ ట్యాంక్ని చూడొచ్చు. సో ఇక్కడంతా కూడా సరే చూసారా. సో ఏనుగులు వాటి శక్తి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు కదా. సో అది, సో వాటర్ని అందించే ప్రయత్నం అయితే చేశారు, బట్ ఇక్కడ ఉండే ఏనుగులు నీళ్ళ కోసం వచ్చి ఇలా చేసాయో లేకపోతే ఇంకెందుకో తెలియదు మరి. సో వీళ్ళందరూ తుమ్మూరు తీర్థం ముగించుకొని రిటర్న్లో వెళ్తున్నారు. మీరు ఎక్కడి నుంచి? మీ ఊరు? మెదక్. ఓకే, మీ పేరు? ఓకే, ఎన్నో సార్ ఇది? అవునా, ఎలా ఉంది? ఎక్కడి నుంచి అమ్మా మీరు? యా, ఏ ఊరు నుంచి వచ్చారు? నెల్లూరా? ఎన్నో సార్ ఇప్పుడు రావడం? ఫస్ట్ టైమేనా? ఎలా అనిపించింది? పర్లేదు. అవునా? మీకు ఎవరు చెప్పారు ఈ సమాచారం? ఎలా అనిపించింది? సంతోషం.
ఆదమరిస్తే ఏదైనా సరే చిన్న నిర్లక్ష్యం కూడా సరే పెద్ద ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. అడవి ఇదంతా ఎలా అసలు ఏర్పడిందో ఏంటో ఈ అద్భుతం చూడొచ్చు ఇక్కడ. ఇక్కడ చాలామంది శాతి తీరుతున్నారు అంతా కూడా. ఓకే, సో ఇంకా 4 కిలోమీటర్స్ అని ఇందాక చూసాం కదా, ఇప్పుడు 3 కిలోమీటర్స్. కాకపోతే ఎవరో ఏమో మరి ఆ బోర్డుని చించేశారు. ఇక తుమ్మూరు తీర్థంకి 3 కిలోమీటర్స్ మోర్ అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి జల జల జలపాతం. సో ఎవరైతే ఇంతసేపు కష్టపడి ఇక్కడికి వచ్చారో ఇక్కడ సేద తీరచ్చు. బట్ ఇది తుమ్మూరు తీర్థం కాదు, దీన్ని దాటి మనం వెళ్ళాల్సింది. బట్ చాలా ఆహ్లాదకరంగా ఉంది, ఇక్కడ ఉండేవాళ్ళు రిఫ్రెష్ అవ్వచ్చు కాసేపు. సేద తీరచ్చు చూడండి, చాలామంది ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చి సేద తీరుతున్నారు. కొంతమంది ఎదుతున్నారు. సో రిలాక్స్డ్గా ఫ్యామిలీతో ఇలాగా ఈ రోజుల్లో ఈ బిజీ లైఫ్లో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఎవరికి వీలు అవ్వడం లేదు. సో సంవత్సరంలో ఒకరోజు ఈ తుమ్మూరు తీర్థంకి కేటాయించి ఇలా ఫ్యామిలీ మెంబర్స్తో ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తే ఎంత బాగుంటుంది. ఇక్కడ చూడండి పిల్లలంతా ఇక్కడ. సో ఇక్కడ ఈ ఎండాకాలంలో ఇక్కడ ఈ నీరు సూపర్ కదా. సో ఇక్కడ చూసారంటే అక్కడ బోర్డు కనిపిస్తుంది, ఇక తుమ్మూరు తీర్థంకి జస్ట్ 2 కిలోమీటర్స్ ఉంది. ఇక అక్కడ చిన్న వాటర్ ఫాల్స్ని దాటి వస్తే ఇక్కడ మనకు చూపించే బోర్డు జస్ట్ 2 కిలోమీటర్స్ ఉంది ఇక తుమ్మూరు తీర్థంకి. ఇక్కడ చూడండి ఈ కుక్క కూడా తన ఓనర్తో వస్తుందేమో, చాలా దూరం నుంచి వస్తుంది, ఇప్పుడు క్యాప్చర్ చేస్తున్నా. బాగుంది కదా. సో ఇక్కడంతా కూడా వాటర్ జనం వాళ్ళు తెచ్చుకుంటేనే, ఇక్కడైతే లేదు, టీటీడీ వాళ్ళు కూడా ఇక్కడ సప్లై చేయలేని పరిస్థితి. ఇక్కడ చూడొచ్చు ఎటువంటి పైప్ లైన్స్ కానీ ఏమీ లేవు మనకు. సో వాళ్ళు తెచ్చుకున్న వాటర్తోనే వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ ఈ 2 కిలోమీటర్ల ప్రయాణాన్ని తుమ్మూరు తీర్థంకి కొనసాగించాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి చాలా ఓపికతో తుమ్మూరు తీర్థంకి ఎంతో శ్రమపడుతూ వెళ్తున్నారు. మన మాటలు వింటే వాళ్ళకు కూడా చిన్న నవ్వు ఆనందం. ఇక్కడ చూడండి చాలామంది రిలాక్స్ అవుతున్నారు వాటర్లో. కొండ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సో ఇది కాయ ఏంటంటే దేనికి వాడతారు, ఎదుకు ఇది
చిన్నప్పుడు కలిగే దిష్టి పడంగా ఉండేది దానికి, సామాన్య వస్తాం కదా కాయ చేసి వేస్తుంటే దిష్టి అన్ని కలిగిపోతాను. ఓకే ఓకే, చూస్తున్నారు కదా సంగుకాయట ఇవి. ఓకే, సో ఇవి మూలికల చెట్ల నుంచి వీళ్ళు ఇక్కడ కలెక్ట్ చేసుకున్నారు ఈ ప్లేస్లోనే. సో ఇలా వస్తుంటే ఇక్కడ కూడా, ఇక్కడ మీరు చూడొచ్చు పాముల పుట్ట. సో నాగమ్మ దేవత ఇక్కడ కూడా భక్తులు అమ్మవారికి, నాగమ్మకు ప్రార్థన చేసుకుంటున్నారు. సో ఇక్కడ చూడొచ్చు ఇక్కడంతా కూడా సేద తీరుతూ చాలామంది రిలాక్స్ అవుతున్నారు, చాలా దూరం ప్రయాణం చేసి వచ్చి. చూడొచ్చు కదా ఇక్కడ మనం గమనిస్తే ఇంత దూరంలో ఆ నాగదేవత ఇవన్నీ ఉండడం ఒక విశేషమైతే, ఇన్ని కిలోమీటర్లు ఈ అడవి ప్రాంతంలో ఈ బొరుగులు మోసుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళు జీవనాధారం కోసం, చూడండి ఎంత కష్టపడుతున్నారు బ్రతుకు తెరువు కోసం. ఈ టీ ఎక్కడి నుంచి మోసుకొచ్చారు ఏంటి అతను, చూడండి బిస్కెట్స్ కావచ్చు, వీళ్ళంతా ఎంత ఎంత కష్టపడుతున్నారో ఏమో కదా. ఇక్కడ చూడండి ఒక అబ్బాయి ఆ చెట్టు పక్కన టీ పెట్టుకొని ఎంత కష్టపడుతున్నాడు. ఏంటి మీ పేరేంటి? శివ. ఎక్కడి నుంచి తెచ్చారు ఇప్పుడు ఈ టీ? కుక్కలదొడ్డి నుంచి. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు? 14. అంటే వెహికల్లో ఎంత దూరం వస్తారు? వస్తే 14 కిలోమీటర్లు. మరి వేడి ఎలాగా? అవునా? సో ఇక్కడ మనము తుమ్మూరు తీర్థంకి రావడానికి 2 దారులు ఉన్నాయి యాక్చువల్గా. ఒకటి వచ్చి తిరుమల నుంచి రావడం అనేది విశేషంగా అందరికీ తెలిసింది. అయితే తుమ్మూరు తీర్థం నుంచి కూడా ఒక దారి ఉంది. అక్కడ నుంచి 14 కిలోమీటర్లు. శివ చూడండి ఈరోజు జనం ఇలా వస్తారని చెప్పి ఇక్కడ తన వ్యాపారం చేసుకోవడానికి వచ్చాడు చాలా కష్టపడి. థ్యాంక్స్ శివ. సో శివకి మనంతా సపోర్ట్ చేయాలి. నేను కూడా ఒక టీ తాగుతాను శివ దగ్గర. మాది రేడియో సిటీ అండి. సో ఆఖరి మజిలీకి వచ్చేసాము తుమ్మూరు తీర్థంకి వెళ్ళేటప్పుడు. సో ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంది తుమ్మూరు తీర్థంకి. ఇక్కడ చాలా టఫ్గా ఉంది వెళ్ళడానికి, అంత అనుకూలం కాలేదు. లైఫ్లో అంతే, మనం ఏదైనా సరే మన లక్ష్యానికి దగ్గర అయ్యేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట. ఆ కష్టాన్ని తట్టుకుని వెళ్తేనే మనం మన గోల్ని రీచ్ అవుతాం అన్నట్టుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంతసేపు వచ్చిన ప్రయాణం ఒక ఎత్తు అయితే ఇది మరొక ఎత్తు. చూడొచ్చు ఇక్కడ ఎలా ఉందో. ఇక్కడ అందరూ వంగి వెళ్ళాలి కొండ కింద. గోవింద. తుమ్మూరు తీర్థంకి దగ్గరికి వచ్చేసాము. అక్కడ వాళ్ళు తిరుగు ప్రయాణం అవుతున్న వాళ్ళు తీర్థాన్ని పూర్తి చేసుకొని. సో ఫైనలీ తుమ్మూరు తీర్థంకి వచ్చేసామన్నమాట. ఇక్కడ కూడా దారి చాలా ఇరుకు గమనించవచ్చు, చాలా కష్టంగా వెళ్ళాలి జాగ్రత్తగా. చూస్తున్నారు కదా చాలా కష్టతరమైన దారి. వస్తూ ఉన్నాం తుమ్మూరు తీర్థంకి, ఇక్కడ లోపలికి వెళ్ళాలి.
వీళ్ళందరూ వెళ్ళేవాళ్ళు. ఇలా మనం లోపలికి వెళ్ళాలి. పాప మాడు పడిపోయారు. అందుకే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళని రావద్దు అని చెప్తున్నారు, ఎందుకంటే ఇబ్బంది పడతారు. ఏం దెబ్బ తగిలిందా, గోరు ఎగిరిందా? అరే అరే, జాగ్రత్తగా రావాలి. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కసారి ఇలా జరగడం సహజం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. సో ఆఖరికి మనం తుంబూరు తీర్థంకి వచ్చేసాము. అక్కడ వీణ పట్టుకున్నారు. తుంబురా ఆఖరికి వచ్చేసాం. తుంబూరు తీర్థం ఇక్కడ ఏంటంటే చాలామంది ఇలా రాయి మీద రాయి పెట్టి ఇలా సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి ఇలాంటివి చేస్తూ ఉంటారు.